బీజేపీని గెలిపిస్తే వరద బాధితులందరికీ పరిహారం అందిస్తామని మోండా మార్కెట్ డివిజన్ బీజేపీ అభ్యర్థి కొంతం దీపిక తెలిపారు. శివాజీ నగర్ సహా పలు బస్తీలలో పర్యటించిన ఆమె గ్రేటర్ అభివృద్ధి జరగాలంటే బీజేపీకి ఓటు వేయాలని కోరారు. అటు దీపిక తరపున బిగ్ బాస్ ఫేమ్ కత్తి కార్తీక ప్రచారం చేశారు. ఇక దీనికి సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి సత్యనారాయణ అందిస్తారు. మోండా మార్కెట్ డివిజన్ సంబంధించి బీజేపీ అభ్యర్థిని కొంతం దీపిక ప్రచారంలో దూసుకుపోతున్నారు. ఇంటింటికి ప్రచారం నిర్వహిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. మంత్రులు మాట్లాడడానికి దీపిక గారు ఉన్నారు. మేడం, ఎట్లా ఉంది ప్రజల నుంచి స్పందన? జై బీజేపీ. చాలా చాలా బాగుందండి, చాలా పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. మేము ప్రతి ఇంటికి వెళ్ళినా ప్రతి రోడ్ ఎక్కినా కానీ సమస్యలతో సుస్వాగతం అవుతుంది. వాళ్ళు చాలా బాధగా వాళ్ళదంతా ఎక్స్ప్రెస్ చేస్తున్నారు. మాకు 10,000 రాలేదని, మా ప్రాబ్లమ్స్ చూడండి మేడం, స్ట్రీట్ లైట్స్ లేవు, డ్రైనేజ్వి అని మేము అదే హామీ ఇచ్చాము. మాకు ఒక్క అవకాశం ఇవ్వండి బీజేపీకి, తప్పకుండా మేము అధికారంలోకి వచ్చినాక మీ ప్రాబ్లమ్స్ అన్ని రిజాల్వ్ చేస్తామని చెప్పాము. అంటే ఏమేమి సమస్యలు చెప్తున్నారు మీకు? వాళ్ళకంతా వరద బాధితులు, అది 10,000 రాలేదు ఎవరికి అని చెప్పారు. ఎవరు కూడా పరామర్శించడానికి రాలేదు. అది వాళ్ళకి చాలా బాధాకరంగా ఉంది. మేము వాళ్ళని కన్విన్స్ చేశాము, కన్సోల్ చేశాము. తప్పకుండా మన బీజేపీ పార్టీ విన్ అయిన తర్వాత వాళ్లకు న్యాయం చేస్తాము, వాళ్ళ ప్రాబ్లమ్స్ అన్ని సాల్వ్ చేస్తాము అని చెప్పాము. గ్రేటర్ హైదరాబాద్ ఎలక్షన్ గతంలో ఇచ్చినటువంటి హామీలు ఏ ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం, ఈ కేసీఆర్ ప్రభుత్వం. ఎందుకంటే హైదరాబాద్ ను అమెరికా చేస్తాడు, డల్లాస్ చేస్తాడు, ఇస్తాంబుల్ చేస్తాడు, మరి ఇక్కడ వరద హైదరాబాద్ చేశాడు. మరి హైదరాబాద్ లో వరద వచ్చి కొట్టుకపోతుంటే వచ్చి ఎవరిని కూడా మరి పరామర్శించినటువంటి పాపన పోలేదు ఈ టీఆర్ఎస్ ప్రభుత్వం. ఏదైనా భారతీయ జనతా పార్టీతోటే సాధ్యమవుతుంది. మరి మాకు కూడా ప్రజలందరూ కూడా సాదరంగా ఆహ్వానిస్తున్నారు. మేము ఈసారి తప్పకుండా భారతీయ జనతా పార్టీకే ఓటేస్తామని చెప్తున్నారు. మరి మాకు టీఆర్ఎస్ వాళ్ళు పోటీ అంటున్నారు, ఎంవైఎం వాళ్ళు పోటీ అంటున్నారు, కాంగ్రెస్ వాళ్ళు అంటున్నారు. కానీ మేము చెప్తున్నాం, ఇక్కడ బీజేపీ వర్సెస్ ఎంఐఎం. ప్రజలందరూ కూడా ఈసారి రామరాజ్యం కావాలన్నా, మరి ఇక్కడ అభివృద్ధి జరగాలన్నా, మరి అయోధ్య రామ మందిరం ఏ విధంగా నిర్మించాం, 370 ఆర్టికల్ మరి ఏ విధంగా వేసాం, సిఏఏ మరి ఏ విధంగా వేసాం, ఇక్కడ హైదరాబాద్ ను కూడా మేము అభివృద్ధి చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాం. ఓకే, గ్రేటర్ హైదరాబాద్ లో ప్రజలందరూ కూడా మార్పు కోరుకుంటున్నారు, ఈసారి బీజేపీ జెండా ఎగురుతుందని చెప్పి దీపిక వీళ్ళందరూ కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. మోండా మార్కెట్ లో ఎక్కడ చూసినా కూడా సమస్యలు విలేతాండం చేస్తున్నాయి, ప్రజలందరూ కూడా సమస్యలతో సతమతమవుతున్నారు. ఖచ్చితంగా మోండా మార్కెట్ లో బీజేపీ జెండా ఎగురవుతుందని దీపిక ధీమా చెప్తున్నారు.